మీ సుప్రియ, వెల్కమ్ టు సుప్రియా షైన్స్. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం నేను తీసుకున్న శారీ వచ్చేసి ఇదన్నమాట. అండ్ దీనికోసం నేను 2 మీటర్స్ క్రేప్ సిల్క్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. నార్మల్ 20 రూపీస్ పాలిస్టర్ లైనింగ్ అయితే బాగుండదండి, అది అస్సలు తీసుకోవద్దు మనం. తర్వాత నేను 1.5 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను, అలాగే ఒక లాంగ్ డ్రెస్ స్ట్రిప్ తీసుకున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని ఎలా ఉందో అలాగే ఇలా పెట్టేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్టే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ లెంత్ నేను 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 15 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, మీ మెజర్మెంట్స్ని బట్టి మీకు ఎంత బాడీ పార్ట్ లెంత్ కావాలో అంత తీసుకోవచ్చు అన్నమాట. మరి ఎక్కువ తీసుకున్నా కూడా బాగోదు. ఇప్పుడు ఇలా నేను బాడీ పార్ట్ లెంత్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను కదా, సో ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని దాన్ని మనం సగం చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నాకు 14 ఇంచెస్ ఉంది నా షోల్డర్, దాంట్లో హాఫ్ వచ్చేసి 7 ఇంచెస్. నేను ఆ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. సేమ్ కింద కూడా నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకున్నాను. కావాలంటే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కూడా మార్క్ చేసుకోవచ్చు. మనం షోల్డర్ 7 తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ 7 తీసుకోవాలి అని కాదండి. సో అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను నెక్ విడ్త్ అన్నమాట. లెంత్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను అనమాట, అంటే 5.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. విడ్త్ నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను కదా. సో ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ కాబట్టి ఇలా బాక్స్ టైప్లో మనం మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవటమే. సో ఇందాక నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ గురించి చెప్తానన్నాను కదా, సేమ్ మనం షోల్డర్ని ఎలా హాఫ్ చేస్తామో మన ఆర్మ్ హోల్ లూజ్ని కూడా మనం ఒకసారి కొలుచుకొని దాంట్లో హాఫ్ తీసుకోవాలన్నమాట. సో నాకు ఆర్మ్ హోల్ లూజ్ కూడా 14 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఆర్మ్ హోల్ వైపున ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని దాన్ని మనం 4 భాగాలుగా అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేసి మిగిలిన 3 పార్ట్స్ని తీసేసి మిగిలిన 1 పార్ట్ని అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. సేమ్ యాజ్ చేజ్గా మనం బాడీ పార్ట్ కింద భాగంలో కూడా అంటే నడుము దగ్గర కూడా అలాగే మార్క్ చేసుకొని ఒక 3 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 ఇంచ్ సపరేట్గా పెట్టేసి 2 ఇంచెస్ సపరేట్గా పెట్టాను, ఎందుకంటే టక్స్ కోసమని. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం కరెక్ట్గా మార్క్ చేసుకున్న డాట్ ఉంది కదా, అక్కడ నుంచి ఎంత ఉందో చూసుకొని దాంట్లో 1/2 దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, మార్క్ చేసుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అటువైపు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, మీకు అనిపిస్తుంది కదా నేను ఫ్రంట్ పార్ట్ ఎటువైపు తీసుకున్నాను. సో ఇటు వచ్చేసి ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ఉన్న వైపు నుంచి మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి జిప్ వేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని యాజ్ టీజ్గా అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర మాత్రం మనకి కావాల్సిన నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ లెంత్ నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీనికి కూడా మనం
ఇలా డ్రా చేసుకొని ఇలా ఒక రౌండ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేసుకుందాం. మనం లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లూజ్ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్కి టక్స్ ఎక్కడి నుంచి వేసుకోవాలో కూడా మార్క్ చేసాం కదా, అక్కడ కూడా ఇలా డాట్స్ పెడుతున్నాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం లోత్ తీసుకోవాలండి, ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ తీసుకోవాలి. కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, ఇంకొక పావు ఇంచ్ వరకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ నేను చిన్న డ్రాప్ పెట్టాను కదా, అది ఎలా కట్ చేశానో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న డాట్ దగ్గర నుంచి ఇంకొక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అన్నమాట. మళ్ళీ టేప్ అలాగే పెట్టేసి 3 ఇంచెస్లో హాఫ్ ఎంత, 1.5 ఇంచెస్ కదా, ఆ 1.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అండ్ ఆ డాట్ దగ్గర నుంచి ఇంకొక 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అన్నమాట. నేను ఆ డాట్ దగ్గర నుంచి చేశాను, జిప్ కోసం మనం ఎక్స్ట్రా వదిలేసాం కదా, అక్కడ నుంచి చేయలేదు. ఇప్పుడు మనం పెట్టుకున్న డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవటం వల్ల మనం పెట్టుకునే డ్రాప్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం జిప్ కోసం వదిలేసిన గ్యాప్ ఉంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి, అక్కడ క్రాస్గా కట్ చేయొద్దు. తర్వాత మనం ఏ షేప్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ షేప్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇలా ఉంటుందన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు వీడియోలో చూశారు. సో ఫస్ట్ అయితే మనకి కటింగ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, మీకు డౌట్ ఉండొచ్చు కదా, అందుకే నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసి మళ్ళీ ఇలా కట్ చేశారేంటి అని. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ ఆల్రెడీ మనకి 1 హోల్లో ఉంది. సో ఇక్కడ నేనేం లేదండి, ఎటువైపు వెడల్పు ఎక్కువ ఉందో చూస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 4 ఫోల్డ్స్లో ఉంది కదా. ఇక్కడ వచ్చేసి బార్డర్ ఎంత లెంత్ ఉందో నేను అంతే లెంత్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ని పర్టికులర్గా ఇంత లెంత్ అని చెప్పేసి నేనేం తీసుకోవట్లేదు. సో మార్క్ చేసుకున్న లెంత్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ లేదంటే ఒక 3.5 ఇంచెస్ కింద మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ లూజ్ 14 ఇంచెస్, అందులో హాఫ్ 7 అన్నాను కదా, ఆ 7ని ఇలా పెట్టేసుకొని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. అందరికీ ఇలాగే ఉండదండి ఆర్మ్ హోల్ లూజ్, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాంట్లో సగం మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సినంత ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్స్ని మనం కట్ చేసుకోవటమే. హ్యాండ్స్ చాలా అంటే చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. స్టిచ్చింగ్ వీడియో చూడాలనుకుంటే మాత్రం నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను. సో మీరు స్టిచ్చింగ్ వీడియో చూసి నేర్చుకోవాలంటే స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్కి మిడిల్లో ఇలా డాట్ పెట్టుకొని, హ్యాండ్స్కి మనకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే లోత్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు మనం లోత్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి లోతు ఎటువైపు ఉందనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది స్టిచ్ చేసేటప్పుడు. అప్పుడు మనం ఈజీగా రెండు ఫ్రంట్ పార్ట్ వైపే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ శారీకి నేను పైన బార్డర్ కట్ చేస్తున్నానండి, నాకు మొత్తం 42 ఇంచెస్ లెంత్ కావాలి. సో ఈ బార్డర్ తీసేస్తే నాకు కరెక్ట్గా 42 ఇంచెస్ ఉంది. ఇంకొంచెం లెంత్ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే ఈ బార్డర్ని మనం కింద జాయిన్ చేసుకోవాలన్నమాట, కింద ఉన్న బార్డర్కి జాయిన్ చేసుకోవాలి. అంతేకాని మనం ఈ పైన ఉన్న ఈ బార్డర్ని ఇలాగే ఉంచేసి స్టిచ్ చేసుకోకూడదు అన్నమాట.
ఇప్పుడు ఇక్కడ నాకు బాడీ పార్ట్ కోసం క్లాత్ కావాలి, అలాగే హ్యాండ్స్ కూడా కావాలి. బాడీ పార్ట్కి వచ్చేసి నాకు బార్డర్ వద్దన్నమాట, ఓన్లీ ఈ మిడిల్ పార్ట్ వరకే కావాలి. సో ఇప్పుడు ఇది నేను ఇలా ఫోల్డ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ ఎందుకు పెడుతున్నానంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ కావాలి కదా మనకి, ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ మార్క్ చేసుకున్నాను కదా, అందుకే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేస్తున్నాను అన్నమాట. నాకు ఇంతవరకు బాడీ పార్ట్కి అయితే సరిపోతుంది. వీడియో నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి మీకు అర్థం కావటం కోసం, ఎందుకంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు నన్ను. ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా నాయి లాంగ్ ఫ్రాక్ వీడియోస్, సో అందుకోసమని నేను కొంచెం స్లోగా చూపిస్తున్నాను. మీకు ఇబ్బంది అయితే ఏం లేదనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పీస్ నుంచి నేను బార్డర్ని కూడా కట్ చేస్తానన్నమాట. ఈ బార్డర్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తాను, కాకపోతే ఏంటంటే నాకు ఈ బార్డర్ టూ హ్యాండ్స్కి సరిపోదన్నమాట. నేను టూ సైడ్స్ నేను బార్డర్ పీస్ నేను పైన కట్ చేశాను కదా, దాన్ని వేసి నేను స్టిచ్ చేసుకుంటానన్నమాట. మిగిలిన శారీ క్లాత్ మొత్తం కూడా నేను టూ పార్ట్స్గా కట్ చేసుకొని ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తానన్నమాట. నేను కొంచెం కూడా వేస్ట్ చేయనండి క్లాత్, ఎందుకంటే ఎంత గీరా ఉంటే లుక్ అంత బాగుంటుంది. క్లాత్ మిగిలించుకోవాలని చెప్పేసి అలా ఎప్పుడు కూడా మనం స్టిచ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ టూ పార్ట్స్ వచ్చేసి మనకి ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి సరిపోతాయి మనకి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి, పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది కదా దానిపైన కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు మీకు పైన ఆల్ అనే బెల్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నా ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన బార్డర్ని నేను టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. దీనికి టూ సైడ్స్ నేను పైన కట్ చేసిన బార్డర్ ఉంది, అలాగే బ్లౌజ్ పీస్ కున్న బార్డర్ ఉంది కదా, ఇందులో ఏదో ఒకటి నేను ఈ సైడ్స్కి వేసేస్తానన్నమాట. ఇప్పుడు చూడండి నాకు హ్యాండ్స్కి ఇంకా ఇంత కావాలి. నేను బార్డర్ని మిగిలిన బార్డర్ని నేను అక్కడ జాయిన్ చేస్తాను. ఇప్పుడు శారీని మిగిలిన శారీ మొత్తాన్ని నేను ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇదొకటి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు హిప్ బెల్ట్ కోసం క్యాన్వాస్ తీసుకుంటున్నాను నేను. ఈ క్యాన్వాస్ మనకి బెల్ట్ పెట్టుకోవడానికి మనం తీసుకున్న బార్డర్ ఎంత ఉందో అంతే ఉండాలండి. దానికి సరిపడా ఫస్ట్ మనం క్యాన్వాస్ తీసుకోవాలన్నమాట. బెల్ట్ స్టిచ్చింగ్ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను, మిస్ అవ్వకుండా స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇక్కడ ఏం లేదు, నేను కొంచెం అటు ఇటు క్రాస్ తీస్తున్నాను అన్నమాట, చిన్నగా ఇలా గోపురం డిజైన్ వచ్చేలా. మరి అంత డీప్గా తీయట్లేదు నేను, జస్ట్ కొంచెం షేప్ వస్తే చాలని చెప్పేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. సో ఇంతేనండి, ఇప్పుడు నేను హిప్ బెల్ట్ కోసం క్యాన్వాస్ కూడా కట్ చేశానన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో అసలు మర్చిపోవద్దు. అలాగే మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా టూ పీసెస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవటమే. ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా కటింగ్ కాదు కాబట్టి లాంగ్ ఫ్రాక్, మనం లైనింగ్ క్లాత్ని ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంబ్రిల్లా కట్కి అయితేనే మనం శారీ పెట్టుకో కటింగ్ కానీ సెమీ అంబ్రిల్లా కటింగ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం పైన కూడా పిల్సే పెట్టుకుంటాం కాబట్టి ఇలా టూ పీసెస్గా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని పిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే స్టిచ్చింగ్ వీడియో అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.